హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బలైకోన్ కొమ్ము లేటెస్ట్ అప్డేట్స్ టాటా అంత కాదు కానీ శభాష్ సాక్షి మరి ఈనాడు ఆంధ్రజ్యోతి పరిస్థితి ఏంటో తెలుసా సగటు జర్నలిస్ట్ బతుకు మరీ నరకప్రాయమైపోయింది ఈ కరోనాకు చాలామంది బలైపోయారు జర్నలిస్టే కాదు పత్రికల్లో పనిచేసే ఇతర సిబ్బంది కూడా హఠాత్తుగా మనిషి చనిపోతే ఆ కుటుంబం బజార్న పడితే అయ్యో అని ఆదుకునేవాడు లేడు ఉండడు ఈ ఫీల్డే అలాంటిది ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇతోధికంగా ఉదారంగా స్పందించి సాయాన్ని ప్రకటిస్తున్నాయి డిఎంకే స్టాలిన్ ఏకంగా పది లక్షల పరిహారాన్ని ప్రకటించాడు మమ్మల్ని ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించని మహాప్రభావం అని మొరపెట్టుకుంటుంటే తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులను చివరకు సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించింది ఇది జర్నలిస్టుల పరిస్థితి మీడియా అకాడమీ ఏ సాయం చేస్తున్నదో అందరికీ తెలుసు ఏపీలోనూ దాదాపు ఇలాగే కానీ జగన్ తన సాక్షి టీవీ సాక్షి పత్రిక రెగ్యులర్ ఉద్యోగులకు ప్రకటించిన ఓ కరోనా ప్యాకేజీని మాత్రం అభినందించాలి తమ ఉద్యోగుల్ని ఓన్ చేసుకోవడంలో టాటా స్టీల్ ప్రదర్శించిన ఔదార్యాన్ని మనం ముందే చెప్పుకున్నాం కదా కరోనా వల్ల మరణిస్తే సదరు ఉద్యోగి చివరి జీతాన్ని అరవై ఏళ్ళు నిండే వరకు ఆ కుటుంబానికి ఇవ్వనుంది సంస్థ తమ కోసం పనిచేసే వారిని తమ కానీ తమ కుటుంబ సభ్యులుగానే పరిగణించే గొప్ప దృక్పథం మరి తెలుగు నాట మీడియా సంగతి తక్కువ సంఖ్యలో ఉద్యోగులున్న ఇంగ్లీష్ ఉర్దూ హిందీ పత్రికల్ని టీవీ సంస్థల్ని వదిలేస్తే విషయ వివరణ కోసం నాలుగు పెద్ద పత్రికలను తీసుకుందాం అందులో రెండు అధికారులు ఉన్న పత్రికలు నమస్తే తెలంగాణ సాక్షి మిగతావి ఈనాడు ఆంధ్రజ్యోతి అసలు ఫస్ట్ వేవ్ నుంచే ఈనాడు తనకు మొదటి నుంచే అలవాటైన రీతిలో కరకసంగా వ్యవహరించడం మొదలుపెట్టింది లే ఆఫ్ పేరిట జీతాలని కోసిపారేసింది దాని అడ్వర్టైజ్మెంట్ సిబ్బందిది మరీ నరకం తీసేయరు ఉంచుకోరు కరోనా గనుక కబడిస్తే ఆదుకునే చేయలేదు భరోసాగా నిలిచే మనిషి లేడు మాట్లాడితే చాలు సకల రంగాల కార్మికుల హక్కుల కోసం పిడికిళ్లు ఎత్తే నవ తెలంగాణ వంటి ఎర్ర పత్రికలు కూడా ఉద్యోగ వ్యతిరేకతను స్పష్టంగా చూపించుకున్నాయి సేమ్ ఆంధ్రజ్యోతి ఫస్ట్ కొలువల కోత జీతాల కత్తిరింపు ప్రారంభించిందే రాధాకృష్ణ లేస్తే బోలెడు సంక్షేమ పాఠాలు చెబుతాడు పత్రికలు మరి నమస్తే అది అంతే అధికారంలో ఉంది నాలుగు డబ్బులకు వెనకాడే పరిస్థితి కాదు అయినా దానికి సొంత ఉద్యోగులు అంటే చులకనే సాక్షి మాత్రం ఎవరి కొలువల్ని పీకేయలేదు జీతాలను కోసేయలేదు తాజాగా ఇప్పుడు మరో ఉపశమన ప్యాకేజీ ప్రకటించింది ఈనాడు ఆంధ్రజ్యోతి నమస్తే పెద్దలారా ఈ ఔదార్యం మీకెందుకు లేదు మీ ఉద్యోగుల్ని మీరు ఎందుకు ఓన్ చేసుకోరు తన పత్రికలో ఉద్యోగుల్ని ఓన్ చేసుకున్నట్టు కానీ మెచ్చదగిన ఔదార్యాన్ని ప్రదర్శించినట్టు కానీ జగన్ తను అధికారులు ఉన్న ఏపీలోని జర్నలిస్టుల పట్ల ఎందుకు కనబరచకూడదు అప్పులు తెచ్చి మరి అన్ని రంగాల్లోని ప్రజలకు ఉదారంగా ఏదో ఓ స్కీమ్ పేరిట డబ్బులు ఇస్తున్న తనకు జర్నలిస్టులు ఎందుకు సహాయపడాల్సిన కేటగిరీగా కనిపించడం లేదు అది వేరే ప్రశ్న ఆ డిబేట్ వేరు